హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగు అమ్మాయి బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఏమైనా టెలికాస్ట్ చేస్తున్నారా ఏంది వామ్ ఆ టాస్క్ లేని పోగరిలో మహేష్ బాబు గారు కూడా ఆ రేంజ్లో పరిగెత్తలేదుగా దొబ్బు తన్ను కోడాలు ఒక్క కోడాలు మాత్రమే జరగలేదు అంతే ఈ టాస్క్ ఏందో మీద పడిపోవడాలు ఏందో ఈ గోల్ ఏందో దేవుడికి దా తెలియాలి అది ఆ బిగ్ బాస్ దేవుడికి తెలియాలి హమీదాకి అఖిల్కి కాస్త లైక్ బటన్ తీసుకునే ప్రాసెస్లో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటది హమీద ఉమెన్ కార్డ్ అయితే తీయలేదులే కానీ కాస్త ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఆమె అన్నదానికి ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ వచ్చి సలహాలు బూస్లు అబ్బో చాలా స్టంట్లు చేస్తున్నారులేండి అఖిల్ ముందు వచ్చేసి అందులో భాగంగా ఈ మహేష్ విట్ట ఎన్ని పత్తెర పరలు చేస్తాడో అస్సలు అర్థమే కాదు ఏమయ్యా మహేష్ నీ పేరు నారాయణ నారాయణ కాదుగా ఏదో గొడవ జరిగింది చూసినావా లేదో అక్కడ పోయి అఖిల్తో మంచిగా మాట్లాడేసి హమీదా గేమ్లో లూజ్ అయిన కోపం మొత్తం నీ మీద చూపించింటది సో షార్ట్ చేసుకుంటే బెటర్ లేదంటే బ్యాట్గా కన్వే అయ్యే ఛాన్సులు చాలానే ఉన్నాయి పెద్ద బ్లేమ్ ఇది అంటూ రెచ్చగొట్టేసి మళ్ళీ ఇక్కడ ఈ బ్యాచ్లో దురియాము అసలు ఏదో బాధలో ఉంటే హమీదాకి ఆజ్యం పోస్తున్నావే ఇప్పుడు లెక్కలు మాట్లాడేస్తారు ఇంటెన్షన్తో చేయలేదు అది ఇది అని అనేస్తారు ఇద్దరు కలిసి మింద పడితే ఏమవ్వాలి ఒక్కటి వదిలేచ్చు కదా ఆల్రెడీ లీడ్లోనే ఉన్నారు కానీ ఎందుకు చెప్పు మనకి ఆల్రెడీ ఫుల్ ఆస్తి ఉందిలే అని సంపాదించడం మానేస్తామా ఏంది తింటూ కూర్చుంటామా చెప్పు విట్టప్ప విట్టప్ప ఏందయ్యా ఇది కట్టప్ప భద్రం స్వామి ఏందో కానీ బాగా ఆడుతున్నావు గేమ్లు కానీ పత్త వ్యాపారాలు తగ్గించుకుంటే మంచిది అనేస్తున్నారు నెటిజన్లు సైతం ఇంతకీ ఈ మ్యాటర్లో మహేష్ విట్ట మీద ఆయన మాట్లాడిన మాటల మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి